హలో సావిత్రి, నీకు 100 ఇయర్స్ రా. ఇంటర్వ్యూ ఎలా అయింది? దురదృష్టం వెంటాడితే అరటి పండు తిన్న పన్ను విరిగినట్టుంది నా లక్కు. ఇదిగో సినిమా డైలాగ్స్ ఆపి ముందు విషయం చెప్పు. ఇంటర్వ్యూ చాలా బాగా చేశాను, సెలెక్ట్ కూడా అయ్యాను. కంగ్రాచులేషన్స్. మరి ఆ నీరసం ఎందుకు? వాయిస్ లో బూస్ట్ దాగిన బలం లేకుండా భంగు దాగిన బలహీనత కనబడుతోంది. జాబ్ ఆఫర్ అయితే చేశారు, కానీ 3 మంత్స్ సింగపూర్ ట్రైనింగ్ కి వెళితేనే కన్సిడర్ చేస్తామని ఐస్ క్రీమ్ పెట్టగానే గొడ్డు కారం పెట్టారు. ఓ సినా వెరీ సావిత్రి, నీకు గొడ్డు కారానికి మిర్చి బజ్జీకి తేడా తెలియడం లేదు. ఎన్నాళ్ళ తర్వాత నీకు కరియర్ లో బ్రేక్ వచ్చింది. మీలాంటి వాడే ఆ మధ్య షోరూమ్ లో కొత్త టెస్లా డెలివరీ తీసుకుని పాత పెళ్ళాన్ని షోరూమ్ లోనే మర్చిపోయి వెళ్ళిపోయాట. త్రివిక్రమ్ సినిమాలు చూసిన ప్రతి ఒక్కడు ఎలాగ చెప్పేస్తున్నాడు. అయినా నీకు సినిమాలు బాగా ఎక్కువయ్యాయిలే. మీకు డైలాగ్స్ లాగే ఉంటాయి. అయ్యో ఇంట్లో 6 నెలలు చంటి పిల్లాడున్నాడని మర్చిపోయారా? ఓ సిని, అదా నీ ఆవేదన? నీకు మీ అమ్మ నాన్న సావిత్రి అని ఓల్డ్ పేరు ఏ క్షణాలు పెట్టారు, కానీ నువ్వు మరీ పాతకాలం దిబ్బరొట్టులాగా ఆలోచిస్తున్నావు. ఇప్పుడు మనం పిజ్జా యుగంలో ఉన్నాం. మరైతే నేను ఈ ఆఫర్ యాక్సెప్ట్ చేస్తే మీ అమ్మ వాళ్ళని 3 మంత్స్ కి పిలిపిద్దామా? ఇదిగో నాకు ఎవ్వరి పేరెంట్స్ సహాయం అక్కర్లేదు. బాహుబలి తీసే వరకు ప్రపంచానికి రాజమౌళి గురించి తెలియలేదు. ఐఫోన్ కనిపెట్టే వరకు స్టీవ్ జాబ్స్ అంటే అంతకన్నా తెలియలేదు. నాకు ఒక్క ఆపర్చునిటీ ఇచ్చి చూడు, ఐ కెన్ డూ 1 మ్యాన్ షో. మరి మీ ఉద్యోగం? బిర్యానీ బాగుందా లేదా అన్నది ముఖ్యం. ఏం మసాలా వేయాలో ఎంత వేయాలో షెఫ్ డిసైడ్ చేస్తాడు. కనుక నువ్వు జాబ్ ఆఫర్ తీసుకుని జాయినింగ్ ఫార్మాలిటీస్ పైన ఫోకస్ చేసుకో. ఇల్లు, వంట, వెంట, పిల్లలు, డైపర్లు, క్లీనింగ్, వాషింగ్ అన్ని చూసుకునే ఆల్ ఇన్ వన్ మిస్టర్ పెళ్ళా ఉన్నాడు ఇక్కడ. సరేనండి రావు గోపాలరావు గారు, మీ తంటాలు మీరు పడండి, ఇక ఉంటాను మరి. ఓకే బాయ్. బాయ్. బమ్ చిక్ బమ్ బమ్ చెయ్యి బాగా, ఒంటికి యోగా మంచిదేగా, లేజీగా ఒళ్ళు పెంచుకోక, నాజుగా ఉంచు తీగలాగా. ఇక ఇవాళకి యోగా ఆపి నాని పోస్ట్ ఇంటర్వ్యూకి వెళ్ళాలి. రావు గోపాలరావు గారి ఇల్లు ఇదేనా అండి? సుమంత. ఎస్ ఎస్, ప్లీజ్ కమ్ ఇన్. సార్ నాకు ఒక క్వశ్చన్, మీ పేరు చాలా వెరైటీగా ఉంది. అదా మా ముత్తాత గారికి విపరీతమైన సినిమాలు పిచ్చి. మా తాతగారికి ముక్కామల, మా నాన్నగారికి ఎస్వి రంగారావు, మా నాన్నగారు నాకు రావు గోపాలరావు, నేను మా అబ్బాయి. కాదండి, మీ అబ్బాయి పేరు రావు రమేష్ కదూ. సారీ, పేరు ఇక్కడ పెట్టాలంటే వారు అక్కడుండాలి. మా అబ్బాయికి శోభన్ బాబు అని పేరు పెట్టి మా ఫ్యామిలీ ట్రెడిషన్ని కంటిన్యూ చేస్తున్నాం. వెరీ ఇంట్రెస్టింగ్ ఫ్యామిలీ ట్రెడిషన్. థ్యాంక్ యూ. ఇక నేను ఫోన్లో చెప్పినట్టుగా మీరు ఒక 6 మంత్ బేబీని టేక్ కేర్ చేయాలి. మీ రెజ్యూమే చూశాను, ఐ లైక్ ఇట్. మీరు హెల్త్కి ఫిట్నెస్కి ప్రాముఖ్యత ఇస్తారన్న పాయింట్ నాకు చాలా నచ్చింది. వచ్చిన 50 అప్లికేషన్స్లో మిమ్మల్ని పిక్ చేశాను. సో లెట్ మీ ఆస్క్ యూ ఫ్యూ క్వశ్చన్స్. షూర్ షూర్. బేబీకి ఫార్ములా కలిపేటప్పుడు మీరు వాటర్ అండ్ పౌడర్ ప్రపోర్షన్స్ ఎలా తీసుకుంటారు? గుడ్ క్వశ్చన్. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద బేబీస్ వెయిట్. ముందు నేను బేబీ పుట్టినప్పటి నుంచి హెల్త్ రికార్డ్స్ అన్నీ స్టడీ చేయాలి. బేబీ 90th percentile ఉంటే ఒకలాగా, 80th percentile ఉంటే ఇంకో రకంగా, బిలో 50th percentile ఉంటే మరో రకంగా మిక్స్ చేస్తాను. ఆల్సో బిఫోర్ వి టేక్ దిస్ ఫార్వర్డ్, నేను నా రిక్వైర్మెంట్స్ గురించి చెప్పాలి. నా టైమింగ్ మార్నింగ్ 7 నుంచి 4 అన్నారు కాబట్టి మార్నింగ్ నాకు మీరు బ్రేక్ఫాస్ట్ ఏర్పాటు చేయాలి. సీరియల్స్ అన్నింటిలో హై ఫ్రుక్టోస్ కార్న్ సిరప్ ఉంటుంది కాబట్టి నేను బ్రాన్ ఆర్ హోల్ గ్రీన్ సీరియల్ మాత్రమే ప్రిఫర్ చేస్తాను. ఇడ్లీ, దోశ, ఉప్మాలో కార్బ్స్ ఎక్కువగా ఉంటున్నాయి, అందుచేత పెసరెట్ అయితే ఓకే. బ్రెడ్, బేగల్స్, క్రాజన్స్లో ఫ్యాట్ క్యాలరీస్ ఉంటున్నాయి, కనుక హోల్ గ్రెయిన్ ఆర్ హోల్ వీట్ బ్రౌన్ బ్రెడ్ మాత్రమే తింటాను. స్కిమ్ మిల్క్తో కాఫీ విత్ ట్రివియా ఆర్ అగే ఉంటే చాలు. లంచ్ లైట్గానే తీసుకుంటానండి, ఒక సాలెడ్, 2 పుల్కా విత్ వెజిటబుల్ ఆర్ దాల్, 1 కప్ లో ఫ్యాట్ యోగర్ట్ అండ్ ఫ్రూట్ ఉంటే చాలు. పుల్కా బదులు కినువా ఆర్ బ్రౌన్ బాస్మతి రైస్ అయినా అడ్జస్ట్ అవుతాను. ఈవినింగ్ వెళ్లే ముందు గ్రీన్ టీ తాగుతాను. నా స్లోగన్ ఒకటేనండి, నన్ను మీరు బాగా చూసుకోండి, మీ బేబీని నేను ఇంకా బాగా చూసుకుంటాను. నాకు కొంచెం టైం కావాలి మేడం, ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ. ఓకే. ఇది మా పిల్లల్ని టేక్ కేర్ చేస్తుందా, నేను దీన్ని టేక్ కేర్ చేయాలా? వామ్మో, కడుపు నిండా తృప్తిగా భోజనం చేస్తే చచ్చిపోతావు అని ఎంతో నైస్గా చెప్పినట్టుంది. ఈ షాక్ నుంచి బయటకు రావాలంటే నెక్స్ట్ క్యాండిడేట్ ఇంటర్వ్యూ చేయాల్సిందే.
తమన్నా ఎస్ ఎస్ వెల్కమ్. ఫోన్లో మీకు నా వివరాలు, ఫ్యామిలీ గురించి ఇంట్రడక్షన్ అన్నీ అయిపోయాయి కాబట్టి ఇక స్ట్రైట్గా ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోదాం. దానికి ముందు నేను మీకు బ్రేక్ఫాస్ట్, లంచ్ లాంటివి ఏమైనా ప్రొవైడ్ చేసే రిక్వైర్మెంట్స్ ఉంటే ముందే చెప్పండి. అబ్బే అలాంటివి ఏమి లేవండి, మార్నింగ్ నేను ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేసి వస్తాను, అలాగే ఆఫ్టర్నూన్కి నా లంచ్ బాక్స్ నేనే తెచ్చుకుంటాను. థ్యాంక్ గాడ్. సరే ఇక విషయంలోకి వెళ్దాం. తమన్న గారు చంటి పిల్ల ఆగకుండా ఏడుస్తుంటే మీరు ఏం చేస్తారు? నేను ఏ పనైనా కలెక్టెడ్గా సైంటిఫిక్గా అప్రోచ్ అవుతాను. ఓకే ప్రొసీడ్. నాకు వాట్సాప్లో 53 గ్రూప్స్, అలాగే ఫేస్బుక్లో 551 కనెక్షన్స్ ఉన్నాయి. వాటన్నిటిలో హౌ టు కామ్ ఏ క్రైయింగ్ బేబీ అని పోస్ట్ చేస్తాను, అలాగే గూగుల్లో కూడా సెర్చ్ చేస్తాను. చూడండి 1.5 మిలియన్ రిజల్ట్స్ వచ్చాయి. ఒక 5 మినిట్స్లో వాట్సాప్లో రెస్పాన్సెస్, ఫేస్బుక్లో కామెంట్స్, లైక్స్ వస్తాయి. వీటన్నిటిని ట్రై చేసి చూడటమే. ఓ మై గాడ్, మరి లోపల బేబీ ఏడుస్తూ ఉండదు? మీరు నన్ను చాలా అండర్స్టిమేట్ చేస్తున్నారు. ఎలాంటి పిల్లలైనా ఈ రోజుల్లో యూట్యూబ్లో రైన్స్ గట్టిగా పెడితే వారి అటెన్షన్ డైవర్ట్ అవుతుంది. మీరు సిపిఆర్ ట్రైనా? వెరీ సింపుల్, ఈసారి ఓకే గూగుల్, సిపిఆర్ ఆన్ ఏ బేబీ. ఓకే ఇనఫ్, నాకు అర్థమైంది. మీలాంటి వాళ్ళు ఆపరేషన్ థియేటర్లో కూడా గూగుల్ సెర్చ్ చేసి ఆపరేషన్ చేసినా ఆశ్చర్యపోకర్లేదు. మీ రెజ్యూమేలో 15 ఇయర్స్ అని ఎక్స్పీరియన్స్ అని రాసుకున్నారు. అవునండి, నేను లాస్ట్ 15 ఇయర్స్లో 35 జాబ్స్ చేయగలిగానంటే అది గూగుల్ పుణ్యమే మరి. థ్యాంక్ యూ తమన్న గారు, ప్లీజ్ గో అండ్ సెర్చ్ ఫర్ యువర్ 36 జాబ్ సమ్వేర్ ఎల్స్. ఓకే అండి. అమ్మో ఈ సమంత తమన్నాలు, ఓహో స్టేట్ మార్చి చూస్తా. హలో మిస్టర్ రావ్, దిస్ ఈస్ దీపికా పడుకోని. ప్లీజ్ కమ్. మీ దగ్గర ఐప్యాడ్, ల్యాప్టాప్ లాంటివి ఏమైనా ఉన్నాయా ఇప్పుడు? లేవు. ఓకే, మీకు డైట్ రెస్ట్రిక్షన్స్ ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు. ఓకే, మీరు బేబీకి ఫార్ములా కలిపేటప్పుడు ప్రపోర్షన్స్ ఎలా తీసుకుంటారు? బేబీ మదర్ ఎలా చెప్తే అలా కలుపుతాను. ఇన్ జనరల్ 1 ounce వాటర్కి 1 spoon ఫార్ములా అందరూ వేస్తారు. గుడ్. బేబీ ఆపకుండా ఏడుస్తుంటే మీరేం చేస్తారు? ముందు బేబీని ఎత్తుకుని పాసిఫై చేయడానికి ట్రై చేస్తాను. దెర్ కుడ్ బి మెనీ రీజన్స్, ఆకలికి ఏరవచ్చు, డైపర్ చేంజ్ చేయాలేమో చూస్తాను, డైపర్ ర్యాష్ ఉందేమో చెక్ చేస్తాను. ఒక్కోసారి పాలు తాగాక బర్పు రాకపోయినా చంటి పిల్లలు ఏడుస్తారు. డైవర్ట్ చేసి కాస్త చల్లగాలికి బయటకు తీసుకుని వెళ్తాను. మరీ అరగంట దాకా ఆపకపోతే అప్పుడు పేరెంట్స్ని సంప్రదించి డాక్టర్కి ఫోన్ చేస్తాను. వెరీ గుడ్, ఐ లైక్ యువర్ అప్రోచ్. పిజ్జా బేక్ అయిందో లేదో టాపింగ్ కలర్ చూస్తే తెలిసిపోతుంది. ఐ థింక్ యూ హ్యావ్ ఆల్ ది రిక్వైర్డ్ క్వాలిఫికేషన్స్. ఉండండి, లెట్ మీ గెట్ యూ సమ్ జ్యూస్. నా మనసు మెల్లగా చల్లగా దోచావే, చిన్ని నవ్వుతో ఒక చిలిపి నవ్వుతో ఏదో మాయ చేసి అంతలోనే మౌన మేలనే. ఏమిటి మీ చూపు అదోలా ఉంది, దూరంగా జరగండి. దూరం వెళ్ళిన పెళ్ళాం దగ్గర ఎలాగో లేదు. దగ్గర అవుదామనుకున్న నన్ను దూరం వెళ్ళమని ఎందుకంటారు? చచి, నేను అలాంటి వాడిని కాదు, నేను కలియుగ రాముణ్ణి. మీ ఇంట్లో డిష్ నెట్వర్క్ ఉందా? ఉంది, 100 ఛానల్స్ వస్తాయి. నెట్ఫ్లిక్స్? అది ఉంది. అయితే 100 ఛానల్స్ ఉన్నా నెట్ఫ్లిక్స్ ఎందుకు తీసుకున్నారు? వెరైటీ కోసం, కొత్త మూవీస్, కొత్త సినిమా. రాముడు గారు, ఇది కూడా అంతే. అప్పుడప్పుడు డిఫరెంట్ ఛానల్స్ చూడటంలో తప్పేమీ లేదు. నా పెళ్ళాం బంగారం, నేను డైమండ్. బంగారం డైమండ్ మంచి కాంబినేషన్. ఎనఫ్ ఆఫ్ దిస్, కెన్ యూ ప్లీజ్ గెట్ లాస్ట్? అమ్మా రాత్రి మాట్లాడాను కదా, ఇదిగో మీ టికెట్ ఎల్లుండికి బుక్ చేశాను. నేను నిన్ను నాన్నని రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్కి వస్తాను.
మీరు వస్తున్నారని తెలిసి సావిత్రి సింగపూర్లో పండగ చేసుకుంటోంది.